Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అప్పుడు దళితుల మీద ప్రేమ లేదు. ఎందుకు ఇప్పుడు పుట్టుకొస్తా ఉందో అర్థం కావట్లా. అసలు దళితుల మీద ప్రేమ అనేది చంద్రబాబు నాయుడికి ఉందని ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అనుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. అసలు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడే దళితుల్లో ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కులంలో పుట్టకూడదని చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన రిపెంట్ అవలా అంటే దళితుల మీద చిన్న చూపు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు చేయించావు, అఘాయిత్యాలు చేయించావు, అమానుషాలు చేయించావు, దళితుల భూములు లాక్కున్నావు, దళితులకు సంబంధించి ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మీ చుట్టలాగా వాడుకున్నావు. ఆ రోజు దళితుల గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడు అర్థం కావట్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దళిత సంక్షేమానికి పెద్ద పేర వేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఈరోజు గుండె మీద చేయేసుకుని నిబ్బరంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడేమో నువ్వు దళితులను చేతకరించుకుంటావు, బీసీలను చేతకరించుకుంటావు, మైనారిటీలను చేతకరించుకుంటావు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత భుజాన చేయేసుకుని వాళ్ల భుజాన చేసి కడుపులోనేమో నీ మంట నీ అగ్నిజ్వాలు అలాగే ఉంచుతావు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. పేదల సంక్షేమం కోసం, దళిత సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నువ్వు ఏనాడన్నా దళితుల కోసం ఆలోచించావని అడుగుతా ఉన్నా. ఈరోజు దళితులకు సంబంధించి 31 లక్షల ఎకరాల భూమి పట్టాలు ఇస్తా ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి ఆపుతావా? రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కున్నావు, రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ళు పట్టాలు ఇస్తుంటే డెమోక్రాటిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పావు. దళితులకు సంబంధించి, పేదలకు సంబంధించి ఈరోజు చదువుకోవాలా, వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలతో పాటు ఇంగ్లీష్ విద్య తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో పేదల పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవాలని చేస్తే కోర్టులకి లేపుతా ఉన్నారు. ఈరోజు ఒకటి కాదు, అనాదిగా పూర్వం నుంచి గ్రామ కంటకాలు, అసైన్మెంట్ భూములు, ఈరోజు గవర్నమెంట్ భూముల్లో ఇళ్ళేసుకున్న వాళ్ళు పట్టాలు లేక దాన్ని ఏమి ఉపయోగం లేకుండా నిర్వీర్యంగా ఏదన్నా చివరికి తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉంటే ఈరోజు ఓటీఎస్ అని తెచ్చి డైరెక్ట్ గా గ్రామంలోనే సెక్రటరియట్ లో రిజిస్ట్రేషన్ చేస్తుంటే నువ్వు దానికి అభూత కల్పనగా మాట్లాడుతా ఉన్నావు. నీకెందుకు చేత కదని అడుగుతా ఉన్నావు. మేము వచ్చిన తర్వాత చేస్తామంట. నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎప్పుడు చేస్తావు, 14 ఏళ్ళు ఎందుకు సహాయం చేయలేకపోయావని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది ఒకటి కాదు, ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. నిజంగా ఎక్కడన్నా జరగకుండొచ్చు, ఇందా చెప్తా ఉన్నారు మీరు డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ చావు కారణం మీరు కాదని అడుగుతా ఉన్నా. డాక్టర్ సుధాకర్ అన్యాయంగా తీసుకొని రోడ్డు మీదకు తీసుకొని అతను మైండ్ బాగొట్టింది మీ కదా, మీ అయ్యన పాత్రలు కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా దళితుల మీద దాడి జరిగితే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. దళితుల మీద దాడి జరిగితే వెంటనే చర్య తీసుకుంటా ఉంది. దళితుల మీద మీలాగా దళితుల మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే, దళిత బాధితుల వ్యవస్థలు చేస్తే ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు కూడా లేక అలో లక్షణాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూసి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటే ఈ రోజంట ఈయనకి గుర్తొచ్చినాయి అంట. ఆయన ఒకటి చెప్పు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు దళితులకి సహాయం చేశాడు అంటే నువ్వు చేయలేదేగా. ఎన్టీ రామారావు గారు దళితులకు సహాయం చేశాడంటే చంద్రబాబు చేయలేదని ఒప్పుకున్నాడు. ఎవరు చేశారో సహాయం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు ఏం జరిగిందో, దళితులకు ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు సంక్షేమ పథకాలు ఒక్కొక్క ఇంటికి 3-4 వెళ్తా ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు దరిదాపు 2 సంవత్సరాల వ్యవధిలోనే
26,000 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తా ఉన్నారు ఈ రోజంట దళితులు గుర్తొచ్చారంట. ఏమైంది రామకుప్పంలో నువ్వు కుప్పంలో దళితులకు అడ్డగా ఉంటారని చెప్తా ఉన్నావు. నీ రథ చక్రాలు ఊడిపోతే నీ రథ చక్రాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పెద్దిరెడ్డి గారు నీ రథ చక్రాలు ఊడగొడితే రామకుప్పంలో అంబేద్కర్ ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టేస్తాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేతకరిస్తే దళితులను ఆయన హక్కులు చేర్చుకున్నాడు ఆత్మబంధువుగా మమ్మల్ని తీసుకున్నటువంటి అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా చంద్రబాబు? ఏం చెప్తా ఉన్నావు రామకుప్పంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఈరోజు పెట్టుంది నువ్వు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టనీయట్లేదని నీకు కళ్ళు లేవా? నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అక్కడ మా వాళ్ళని కొంతమంది ముగ్గురు లాగి ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. దయచేసి చంద్రబాబు గారు దళితుల పక్షపాతిగా నువ్వు చెప్పుకోవద్దు, దళితులకు అండగా ఉంటానని చెప్పుకోవద్దు. నువ్వు దళితులు అండగా ఉంటానన్నప్పుడు దళితుల పక్షపాతిగా ఉంటానన్నప్పుడు నువ్వు మాట్లాడేవే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని దానిని ఉపసంహరించుకో. అంబేద్కర్ గారి పాదాల దగ్గర నీ ముక్కు రాయి అప్పుడే వింటారు. కానీ దళితులు ఈరోజు మాకు సంక్షేమ రాజ్యం విరాజులుతా ఉంది. చంద్రబాబు నువ్వు చెప్తా ఉన్నావు నీకు అలవాటు, నీకు అంబేద్కర్ గారి విగ్రహాలు చేతుల దగ్గర కొట్టిస్తాం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు చేతుల దగ్గర కొట్టిస్తాం, నీకు అలవాటు చంద్రబాబు గారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో బల్లికురవ మండలం కొప్పరపాలెంలో ఏం జరిగింది? మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని దుండగులతో నీ వారితో తెలుగుదేశం పార్టీ వారితో పెట్రోల్ పోసి అంటించేవే నీ సంస్కృతి. నువ్వు మామూలు తప్పినటువంటి వాడివి, పార్టీని లాక్కున్నటువంటి వాడివి, ఎవరి మీద అఘాయిత్యాలు దాడులు చేయించినటువంటి వాడివి, అసలు దళితులంటే అపహాస్యం చేసినటువంటి వాడివి. నీలాంటి వాడివి ఈ రాష్ట్రంలో ఏదో రకంగా అధికారం పోయిందని చెప్పి అధికారం పోయిన పరిస్థితి నేను తట్టుకోలేనటువంటి వాడివి. అందుకనే అఘాయిత్యాలకు బాధపడతా ఉన్నావు, నీ వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తా ఉన్నావు, బోషడికి ఎలాంటి మాటలు మాట్లాడించినటువంటి జ్ఞానం లేనటువంటి నీ వారితో మాట్లాడిస్తా ఉన్నావు చంద్రబాబు గారు. దయచేసి రాజకీయాలలో ఇంతకు ముందు చెల్లినయ్యావు నీకు ఇప్పుడు నీ నోకళ్ళు చల్లవు గాక చల్లవు. నువ్వు ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగానే మిగిలిపోతావు చెప్తా ఉన్నావు. ఈరోజు చెప్తున్నావు రాష్ట్రంలో నువ్వు ఒకటి కాదు చేసింది, ఈ రాష్ట్ర దళితులకు అభివృద్ధి నిరోధక శక్తిగా మారినటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో నిన్ను అభినందించాలా? ఏం చెప్తా ఉన్నావు? మీ దగ్గర ఉన్నటువంటి దళితులతో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు దారులు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉందంట, జిల్లాల వారీగా మీటింగ్ పెడతా ఉన్నావు. అయ్యా చంద్రబాబు మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులరా మోసపోవద్దు. మీరు నిజంగా దళితులైతే చంద్రబాబుని కొన్ని విషయాలు అడిగి చర్చించండి. ఏమయ్యా మేము మా కులంలో పుట్టాలని కోరుకుంటారన్నావు కదా, దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరగలేదా? జరిగిన దాడుల గురించి అడగండి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు దళితుల మీద దాడి చేశాడు, విశాఖపట్నంలో జర్రిపోతరపాలెంలో అక్కడ మంత్రి కొడుకు దాడి చేశారు, మహిళను వివస్త్రం చేయించారు, అట్లాగే అమలాపురంలో దాడులు చేయించారు, కాగిరిపల్లిలో దాడులు చేయించారు, పెదకొట్టుపల్లిలో చేయించారు. ఈరోజు నెల్లూరు శ్రీకాకుళం దగ్గర నుంచి ప్రతి జిల్లాలో దాడులు చేసినప్పుడు వాటికి సమాధానం చంద్రబాబుని అడగండి అని అడుగుతా ఉన్నా. వాటిని తేల్చండి, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కాలరాల్చిన విషయం అడగండి, సప్లాన్ని మింగేసిన విషయాలను కనుక్కోండి. ఇవన్నీ దళిత ద్రోహిగా ఉన్నటువంటి పార్టీలో మీరు వచ్చి జిల్లాలకు వచ్చి ఏమడుగుతారు? సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి 3-4 రకాలుగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించా? చదువుల కోసం ఈరోజు భారతదేశంలో ఎక్కడా పెట్టినటువంటి సంస్కరణలు తెచ్చి పేదవారి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదివించాలని, ఆ పిల్లల చదువుకయ్యే ఖర్చుతో పాటు మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, నోటు పుస్తకాలు, టెస్ట్ పుస్తకాలు ఇచ్చి విద్యా దీవెనతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అడుగుతారా? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిన పారిపోయినటువంటి చంద్రబాబు లాంటి నీచుడిని విజయవాడ నడిపొట్టిన అంబేద్కర్ విగ్రహం పెడుతున్న దాని గురించి మీరు వచ్చి జిల్లాల్లో మాట్లాడతారా? దళితుల మీద దాడులు జరిగితే పారిపోయినటువంటి చంద్రబాబు గురించి మాట్లాడతారా? ఎక్కడన్నా దళితుల మీద ఎట్రాసిటీ జరిగితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా?
దళిత పట్టుకొడుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడతారా? దళితులకు వీరపందినప్పుడు గురించి మాట్లాడతారా? ఏం మాట్లాడతారో అడుగుతా ఉన్నాం. అందుకనే చంద్రబాబు ఈ రాష్ట్రంలో దళితులను అడ్డం పెట్టుకు రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికే నీ రథచక్రాలు ఊడిపోయినాయి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోనే కాదు నీ నారావారి పనిలో కూడా తిరగని చంద్రబాబు అని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంతటి అఘచ్చాలు జరుగుతూ ఉంటే ఈయనంట దళితులకు పక్షపాతిగా ఉద్యమం చేస్తాడంట. ఏ ఊర్లో చేస్తావు చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా, నేను అడిగే అంశం నీ అధికారంలో ఉన్న తప్పిదాలు నేను చెప్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చినాక సంక్షేమం గురించి మేము చెప్తా ఉన్నాం. నీవు నిజమైన రాజకీయ నాయకుడైతే బహిరంగ చర్చకు సవాల్ సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కడ చర్చ అంటే అక్కడికి వస్తాం. నువ్వు చర్చలో పాల్గొని నువ్వు దళితుల గురించి మాట్లాడు, లేకపోతే దళితులను వదిలేసి రాజకీయాలు చేసుకో. ఈరోజు ఎవరో కొంతమంది నీ దగ్గర మా వాళ్ళు పాపం మోసపోయి ఏ దారి లేక నీ దగ్గర తిరుగుతా ఉన్నారు నువ్వు ఇచ్చే డబ్బుల కోసం. కొంతమంది నువ్వు ఇచ్చిన పదవులు ఇస్తానన్నావు, ఏడిపించావు ఇస్తానో ఏడు. పాపం వరలరామయ్య గారికి సిగ్గు లేకుండా ఇంకా అక్కడే ఉన్నాడు. ఇక్కడ చూసావు నీ పాయకరపేటలో ఒక అమ్మాయి ఇక్కడ తీసుకెళ్లి కొవ్వూరులో పెట్టావు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో తెలియదు, అందరు నాలుగులకు వస్తుందంట. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నావు. ఆనందబాబు అని ఒక ఆయన పెట్టుకున్నావు, మాజీ మంత్రి. ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఇలాంటి వాళ్లతో ఎస్సీల కోసం మాట్లాడించొద్దు. దళితులను మోసం చేసినటువంటి వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. దళిత సంక్షేమానికి విరోధులుగా ఉండి అడ్డుగోళ్ళ కూడా వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. నీవు దళిత ద్రోహి కాబట్టి దళితులను ఈరోజు మరి చిన్న చూపు చూస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎప్పుడు ఏ టైం చెప్పినా ఏ డేట్ చెప్పినా దళిత సంక్షేమం కోసం నీవు దళిత వ్యతిరేకంగా ఉండడానికి రెండింటికి చర్చిస్తాకి సిద్ధంగా ఉన్నాను మాత్రం ఈ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను.